అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో ఈ దసరాలలో కలశం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకునే పద్ధతి కొంతమందిలో ఉంటుంది మరి ఆ దసరా నవరాత్రులకి పూజ కోసం అమ్మవారి కలశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆనవాయితీ ఉండాలా కలశంలో ఏమేమి వేయాలి ఎలా పెట్టుకోవాలి అనేది పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను కలశం పెట్టుకోవడం కోసం ఈ విధమైన ఒక చొంబను తీసుకోండి అయితే ఇది వెండిదే అవ్వాల్సిన అవసరం లేదు మనకి స్టీల్ది కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇత్తడి రాగి వెండి అలాగే మీ దగ్గర ఇవేమీ అంటే ఒక మంచి మట్టి కుండ కూడా బేస్ చూసుకొని నుంచునే విధంగా మట్టి కుండను తెచ్చుకొని కూడా అమ్మవారికి ఆ ఘటాన్ని నిండుగా అలంకరించి కూడా ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ అమ్మవారికి తె ఏర్పాటు చేసుకున్న కలసం చొంబుకి నిండుగా పసుపు అనేది రాసుకోండి ఈ పసుపు రాసుకున్న చొంబు ఏంటంటే ఇక అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాము అలాగే కలశాన్ని అలంకరిస్తున్నామని అంటే అమ్మవారిని అలంకరణ చేసినట్టుగానే భావిస్తూ శుచిగా శుభ్రతగా ఉండి ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా తలస్నానం చేసి అమ్మవారి మీద ధ్యానం ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అయితే కలశాన్ని పెట్టుకునేది పూజ రోజే కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు కొంతమంది పూజ సాయంత్రాలు చేసే అలవాటు ఉంటే పొద్దున్నుంచి కూడా ఈ ఏర్పాట్లని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఉదయం కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి ఇక ఆ తర్వాత చొంపుని తయారు చేసుకొని ఈ విధంగా కుంకం బొట్లు పెట్టుకోండి ఇక్కడ నేను అసలక్ష్మి చొంబు కాబట్టి అమ్మవార్లకి అందరికీ కూడా ఈ విధంగా బొట్టు అనేది పెడుతున్నాను కదా అసలక్ష్మి చొంబు కాకపోతే మామూలు అనుకోండి ఎంత నిండుగా మీరు కుండ కానీ చొంబ కానీ ఎంత నిండుగా అలంకరించగలిగితే అంత నిండుగా అలంకరించండి ఇలా అలంకరించుకున్న చొంబుని పక్కన పెట్టుకోండి ఈ కలశం అనేది అమ్మవారి స్వరూపంగా భావిస్తున్న దేవి నవరాత్రుల్లో ఎన్ని రోజులైతే మీరు పూజ చేస్తారో అన్ని రోజులు కలశం అలానే ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అలంకరణ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కలసం కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని కూడా చక్కగా నిండుగా పసుపు రాసి అమ్మవారి ఫేస్ లాగా భావించి మనం అలంకరణ చేస్తాం మొన్నటి వరకు కూడా మనం శ్రావణ మాసంలో కలసం ఆనవాయితీ ఉన్న వారందరూ ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నారో అదే విధంగా కూడా ఈ కలసం కొబ్బరికాయని మనం సిద్ధం చేసుకోవాలి ఎప్పుడైనా కలశం అంటే వరుణ కలసం అనమాట అంటే నీటిని పోసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం అడుగున మాత్రమే బియ్యం పోస్తాము కలసం లోపల నీటినే పొయ్యాలన్నమాట ఇక్కడ అమ్మవారి పెట్టుకునే ఈ కొబ్బరి కొబ్బరికాయ వచ్చేసి మనం ఎన్ని రోజులైతే మీరు ఈ పూజ చేయదలుచుకున్నారో అన్ని రోజులు కూడా ఆ కలసం అలానే ఉండాలి కాబట్టి ముందుగానే మంచి కొబ్బరికాయని రౌండ్గా ఉన్న కొబ్బరికాయని తెచ్చిపెట్టుకొని ఈ విధంగా నిండుగా అలంకరించి పసుపు రాసి కళ్యాణ తిలకం దిద్ది ఎందుకంటే కలసం అంటే ఇక అమ్మవారి అని అనుకున్నాం కదా కాబట్టి అమ్మవారిలానే అలంకరిస్తున్నాం కాబట్టి ఈ విధంగా నిండుగా పసుపు అనేది రాస్తున్నాము అలాగే కలసం పెట్టే ప్లేట్ కూడా మనం అడుగున బియ్యం పోసి పెడతామని అనుకున్నాం కదా ఆ ప్లేట్ని కూడా నిండుగా అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి ఈ ప్లేట్లో కొంతమంది కేజింబో బియ్యం అనేది పోస్తారు కొంతమంది మూడు గుప్పెళ్ళు బియ్యం అనేవి పోస్తారు లేదా మూడు దోశలు బియ్యం అనేవి కూడా పోయవచ్చు మీరు ఎంత కుండ పెట్టే ప్లేస్ ఎంతైతే ఉంటుందో మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో అక్కడ ప్లేస్ ఎంతవరకు అయితే అమ్మవారి చిత్రపటం దగ్గర ఉంటుందో చూసుకొని దాని ప్రకారం మీరు ఈ ప్లేట్ని అనేది సిద్ధం చేసుకోండి ఇక ఎక్కడైతే కలసం చొమ్మును సిద్ధం చేసుకున్నామో ఆ చొమ్ములో ముప్పావు వంతు వరకు కూడా నీటిని పోయాలి ఈ నీరు ఎంగిలి చేయని నీరు అలాగే పరిశుభ్రంగా ఉన్న నీరు కలసం చెంబులో పోసుకుంటాము ముప్పావు వంతు కలసన పెట్టు నీటిని పోసుకోవాలి అయితే ఈ కలశం పెట్టడానికి ఆనవాయితీ ఉండాలంటే సహజంగా కలశానికి ఆనవాయితీ ఉంటుంది అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్రతాలు ప్రత్యేక పూజలు చేస్తున్నప్పుడు కలశం పెట్టుకునే పద్ధతి పాత వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంటే కనుక కలశం పెట్టుకుంటారు ఇప్పుడు కొంతమంది కొన్ని నియమాలను పాటిస్తూ మేము నిష్టగా పూజ చేసుకుంటాము ఈ దేవి నవరాత్రులకి దసరాకి అనుకుంటే కనుక అప్పుడు వాళ్ళు కూడా కలశం పెట్టుకోవచ్చు తప్పేమీ లేదు అమ్మవారి స్వరూపం కాబట్టి పెట్టుకోవచ్చు అయితే ముప్పా వంతు నీటిని పోసాక ఈ కలశంలో అన్ని నదుల్ని ఆవాహనం చేస్తున్నట్టుగా భావిస్తాం కనుక పసుపు కుంకుమ ఉంటే కొంచెం గంగా జలం అన్నిటిలో వేయండి అలాగే జవ్వాది అక్షింతలు గంధము ఇలా వన్ ఒక కాయిన్ వేసిన తర్వాత రెండు అక్షింత గింజలు కూడా వేసి ఆ కలశాన్ని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఘటానికి అంటే ఈ కలశానికి ఒక పసుపు కొమ్మ అయితే కడుతున్నామండి ఇక్కడ కొంతమంది మామిడి ఆకుని కానీ తమలపాకుని కానీ ఇలా రోల్ చేసి కడుతూ ఉంటారు ఆకు అనేది ఎక్కువ రోజులు పెట్టి చేస్తున్నప్పుడు ఆకు కూడా డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి మీ దగ్గర పసుపు కొమ్ము ఉంటే కనుక పసుపు కొమ్ము కట్టుకోండి లేదా ఆకును కూడా కట్టుకోవచ్చు మామిడా ఆకు కానీ తమలపాకు కానీ ఇలా రోల్ చేసేసి మూడు ముళ్ళు ఈ విధంగా వేయాలి అయితే తొమ్మిది పోగుల దారాన్ని తీసుకోవాలి తెల్లదారాన్ని తొమ్మిది పొగుల దారాన్ని తీసుకొని మీరు పసుపు రాసి ఆ దారానికి ఈ విధంగా మూడు ముళ్ళు అనేవి కూడా ఆ పసుపు కొమ్ము కానీ లేదా ఆకుక్కాన్ని కట్టి ఈ కొమ్ముని ఆ చొంబుకు కట్టాలన్నమాట ఈ చొంపుకు కడుతున్నప్పుడు కూడా అమ్మవారిని జై దుర్గా మాత అనుకుంటూ జై దుర్గాదేవి అనుకుంటూ అమ్మవారి నామస్మరణతోనే ఈ కలశానంతటిని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మన ధ్యానం అంతా కూడా వీటి మీదే ఉండాలన్నమాట ఈ విధంగా కలశానికి ఆ కొమ్మునైతే కట్టాలి పసుపు కొమ్మును కట్టి ఆ పసుపు కొమ్ము సూత్రం కింద అనుకోవచ్చు అమ్మవారికి అలాగే పసుపు కుంకాన్ని సమర్పిస్తున్నట్టుగా భావించవచ్చు ఆ పసుపు కొమ్ము దగ్గర కూడా కొంచెం బొట్లు అనేవి పెట్టేస్తున్నాయి అన్నమాట ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు తమలపాకులు కానీ లేదా మామిడి కొమ్మ ఉంటే ముందుగా ప్రాధాన్యత అనేది మామిడి కొమ్మకే ఒక మామిడి కొమ్మ తెచ్చుకొని పెట్టుకోండి ఒకవేళ మామిడి కొమ్మలు దొరకని పక్షంలో ఈ విధంగా మూడు కానీ ఐదు కానీ తమలపాకులు తీసుకొని ఆ తమలపాకుని ఈ కలసం చెంబులో ఈ విధంగా చుట్టుపక్కల కూడా వచ్చేలాగా పెట్టుకోండి ఈ దాని దీని మీదే మనం ఇప్పుడు చెంబుని మీద కొబ్బరికాయ అనేది పెడుతూ ఉంటాం అనమాట మరి ఇక్కడ చెప్పాను కదండి ఇంతాక కేజీంబావు బియ్యం పోస్తారు లేదా మూడు దోశలు లేదా మూడు గుప్పిళ్ళు మీరు ఎలా అయితే పద్ధతి పద్ధతిపాటి ఇస్తారో ఆ విధంగా చూసుకొని ఇక్కడ బియ్యం అనేది ఈ ప్లేట్లో పోయండి లోపల వరుణ కలసం అనమాట అందుకనే కలసంలో నీటిని పోసాము అడుగున మాత్రం బియ్యాన్ని పోస్తాము కొంతమంది నవధాన్యాలు కానీ లేదా ధాన్యాలు కానీ పోస్తూ ఉంటారు ధాన్యం కానీ పోస్తారు బియ్యం అయితే అందరికీ ఈ వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను బియ్యం చూపించాను నా దగ్గర కూడా ఆ ధాన్యం లేదు కాబట్టి ఇక ఆ కలస చొమ్ముని ఈ విధంగా ఇక్కడ పెట్టుకోండి మరి ఇక కలిసి చొంబు మీద కొబ్బరికాయకి అయితే పసుపు రాసుకున్నాం కదండి ఇక అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నాం కనుక అమ్మవారి ఫేస్ని అందంగా అలంకరిస్తున్నట్టుగానే భావించి ఇక్కడ చక్కని ఎర్రని కుంకుమతో అమ్మవారికి కళ్యాణ తిలకమైతే దిద్దండి ఇక్కడ రకరకాలుగా కలశాన్ని అలవాటు ఏర్పాటు చేసుకునే పద్ధతి కొంతమంది ఉంటూ ఉంటుంది మీకు ఎంత అందంగా అమ్మవారిని డెకరేట్ చేయగలిగితే ఎంత అందంగా అలంకరించగలిగితే మీరు అంత అందంగా కూడా అలంకరించుకోవచ్చు ఇక్కడ నేనైతే ఈ విధంగా కుంకుమని రోజు వాటర్లో కలుపుకొని ఆ కుంకుమతో ఈ విధంగా కళ్యాణం తిలకంలాగా పెడుతున్నాను అనమాట ఈ కళ్యాణ తిలకం అనేది ఇక మళ్ళీ మనం ఆ కలసం కొబ్బరికాయని తీసి మళ్ళీ అలంకరించడం కానీ ఇక అలా చేయలేం కాబట్టి మీరు మూడు రోజులు ఐదు ఏడు తొమ్మిది లేదా మొత్తం దసరా పది రోజులు ఉద్వాసన చెప్పే వరకు కూడా మీరు కలశాన్ని కదిలించమని అనుకుంటే కనుక బొట్టు అలానే ఉండాలి అక్కడ పెట్టే మనం ఏదైనా కుంకం పెట్టగలగాలి తప్పితే మనం కొబ్బరికాయని పక్కకు తీయకూడదు కాబట్టి దాని ప్రకారం చూసుకొని మీరు ముందుగానే ఆలోచించుకొని అలంకరణ అనేది చేసి పెట్టుకోండి ఈ విధంగా అలంకరించుకున్న కొబ్బరికాయని తయారు చేసుకున్న కలసం మీద ఈ విధంగా పెడదాము మరి పైన కొమ్ము మీద జాకెట్ ముక్కతో అమ్మవారికి అలంకరణ చేయాలి కదండి జాకెట్ ముక్కలను పెడతాం ఈ జాకెట్ ముక్క మళ్ళీ పూజ చేసుకున్న వాళ్ళు కుట్టించుకుంటూ ఉంటారు కాబట్టి మనం మంచి మొక్క తెచ్చుకొని అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగానే భావించి ఆ జాకెట్ ముక్కని ఇలా మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ వస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఆ కొబ్బరికాయ కొమ్ము ఎంతైతే ఉందో ఆ కొమ్ము పట్టేలాగా పర్ఫెక్ట్గా చూసుకొని ఈ జాకెట్ ముక్కని ఫోల్డ్ చేసుకోండి ఈ కలసం అనేది ఆనవాయితీనే ఉండాలి అనేది కొంతమంది పా పట్టింపండి అది కొంతమంది ఇప్పుడు అందరూ అన్ని పూజలు చేసుకుంటూ ఉన్నారు అలాగే చాలా నియమానిష్టలతోట ఉండి అవన్నీ పాటిస్తూ నియమాలు చేసుకుంటున్నారు కాబట్టి నియమాలు పాటిస్తూ మేము చేయగలము అని అనుకుంటే కనుక కలసం కూడా పెట్టుకోవచ్చు ఎందుకనంటే కలశం ఒకసారి ఇంట్లో పెట్టాము అంటే అమ్మవారిని ఆవాహనం చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఉద్వాసన చెప్పే వరకు ఆ కలశం ఉండగా నాన్ వెజ్ తినటం కానీ చేయకూడదు ఎటువంటి బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవడం కానీ చేయకూడదు స్నానం చేయకుండా పూజ గది వైపు ఉండకూడదు కలశాన్ని కదించకూడదు రెండు పూట్ల దీపారాధన చేయాలి తప్పనిసరిగా రెండు పూట్ల నైవేద్యం పెట్టాలి అమ్మవారికి పూజ చేయాలి ధూపం తప్పనిసరిగా రెండు పూట్ల వేయాలి ఇవన్నీ పాటిస్తూ చేసుకోవాలి కాబట్టి మీరు తప్పనిసరిగా చేయగలము ఇవన్నీ అంటేనే కలశాన్ని పెట్టుకోండి ఇక్కడ నేను తొమ్మిది గాజులు అనేవి నవదుర్గల సంకేతంగా అలాగే నవరాత్రులకి సంకేతంగా నేను తొమ్మిది గాజులు వేస్తున్నాను ఇలానే వేయాలి లేదు ఎర్రటి పసుపు గాజులు ఆకుపచ్చ గాజులు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నిండుగా మీరు ఎన్ని గాజులైనా అలంకరణ చేయొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ మంచి పూలమాలతో అమ్మవారిని అలంకరణ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక చుట్టుపక్కల మీరు అలంకరణది పూలతోనూ వేపాకులతోనూ ఎలా అయినా చేసుకోవచ్చు అయితే ఈ కలశాన్ని ఒకసారి ఎక్కడైతే ప్లేస్లో పెడతారో అదే ప్లేస్లో చివరి రోజు వరకు ఉద్వాసన చెప్పే వరకు ఉంచాలి అటు ఇటు ఈ కలశాన్ని జరిపేయటం కానీ ముందుకు వెనక్కి లేకపోతే పక్కకి జరపటం కానీ అవి ఏమీ చేయకూడదండి కలశాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో అక్కడ చేయాలి అయితే నేను ఇక్కడ ఒక మంత్రం ఇచ్చాను చూసారా ఆ కలశాన్ని పూజలో పెడుతున్నప్పుడు ఈ మంత్రాన్ని చదువుకుంటూ స్క్రీన్ మీద వేశాను కదా ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఆ కలశాన్ని అక్కడ పెట్టుకోవాలి ఒకసారి పన చేశాము అటు అమ్మవారి రూపం కాబట్టి కలశం అనేది అమ్మవారిని మరి అటు ఇటు ఉద్వాసం చెప్పకుండా జరపం కదండి కాబట్టి ఆ దృష్ట్యా పెట్టుకొని కలశాన్ని ఒకచోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండి పూజ చేసే చోట ఇలా మీ దగ్గర వేపాకులు ఉంటే కనుక వేపాకులతో కూడా అమ్మవారిని ఈ కలశాన్ని ఈ విధంగా అలంకరణ అనేది చేసుకోవచ్చు దేవి నవరాత్రులలో కలశాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకునే పద్ధతి ఇది అయితే కలశాన్ని అఖండ దీపాన్ని పెట్టి పూజ ఏ విధంగా చేసుకోవచ్చు నియమాలు ఏంటి ఉద్వాసన ఎలా చెప్పాలి అనేది నేను ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకొని చేస్తే ఫలితం అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీకు యూస్ అవ్వాలని వీడియోని షేర్ చేస్తాను సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది నచ్చుతుంది అనుకుంటే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం